మా లయన్స్ పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మా గురుగారు భాస్కర్ గారు, అలాగే మా అన్నగారు సాయి గారు, గోపి గారు, మరి మా కార్యదర్శి దేవశ నాగేశ్వరరావు, మా అధ్యక్షుడు రముడు, అలాగే కందులు రమేష్ మా మిత్రుడు, మా గురుగారు హస్త సత్యాన గారు, రిటైర్డ్ ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సంతన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే మా అన్నగారు రిటైర్డ్ హిందీ మాస్టర్ గారు రాజుగారు, అందరికీ అలాగే మా నాన్నగారు అందరికీ నమస్కారం. అలాగే వచ్చిన సోదరులందరికీ మరొకసారి శుభాభినందనలు. మీ అందరికి గుడ్ మార్నింగ్. అలాగే మా బస్టాండ్ స్వీపర్, ఇది ఒక్క రెండు నిమిషాలు అంటే ఎందుకు ఈ కార్యక్రమం ఎలా ఏర్పాటు చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం, చేసిన మాట్లాడదాం, యాక్చువల్ మాట్లాడదలుచుకోలేదు, ఎవరు మాట్లాడలేము. అది ఏంటంటే లయన్స్ క్లబ్ తరఫున అనేక కార్యక్రమాలు ఈ టౌన్లో అందరం ఒక టీంగా ఉండి సమిష్టికృత చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే కరోనా స్టార్ట్ అయిందో నా మనసు ఎప్పటి నుంచి తెలుస్తున్న మాట ఏంటంటే మాకంటూ జీతం వస్తుంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి, కానీ హైర్ బస్ అని మీకు పనిచేస్తున్న జీతం, లేకపోతే ఒక రూపాయి రాని పరిస్థితి. దీంతో ఏం చేస్తామంటే ముఖ్యంగా ఎవరైతే మన నుంచి డిపోకి 101 మంది రిజిస్టర్డ్ డ్రైవర్ ఉన్నారు ఆర్టీసీ హైర్ బస్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ, ఇవి రీసెంట్గా నా దగ్గరకు వచ్చేసి ఒక కాగితం అని అడిగాను నన్ను మీ వాళ్ళు. అడిగితే సరే రాస్తాను చెప్పాను, ఒక మ్యాటర్ రాసిచ్చాను, ఎమ్మెల్యే గారికి అప్పీల్ చేస్తాను, ఒక మ్యాటర్ రాసిచ్చాను, దాన్ని రీడిపి చేసుకొని చేయమని చెప్పాను. తీరా ఏమైందంటే నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, మరి మీ అందరికి ఎట్లా అఫ్కోర్స్ మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి, ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.